వికారాబాద్ జిల్లా పరిగిలో బీసీలను కించపరిచేలా అసభ్య పదజాలంతో వాట్సాప్ గ్రూప్ లో దూషించిన కాంగ్రెస్ లీడర్ పైలట్ రోహిత్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముద్రాజ్ రాష్ట్ర మహాసభ కార్యదర్శి సేరి బుచ్చయ్య, జేఏసీ నియోజకవర్గ అధ్యక్షుడు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. పరిగిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బీసీల ఆత్మగౌరవం దెబ్బతీయడంతో పాటు జాతిని అవమానపరిచి మనోభావాలు దెబ్బతీయడం బాధాకరమని అన్నారు. దీనికి రోహిత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలపై ఉన్నత వర్గాల దాడులను బీసీలో ఉన్న మన నాయకులను దృష్టిలో పెట్టుకుని ఆయన సంబోధించినట్లుగా నాకు నా వ్యక్తిగతంగా నాకు అనిపిస్తా ఉంది. ఇకపోతే మరి ఏ రాజకీయకుడు కాని ఎంత ఉద్దండుడైనప్పటికీ బీసీలను కించపరిస్తే బీసీలమంతా ఏకమై వాళ్ళ గుణపాఠం చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా నేను బీసీ నాయకులను బీసీ యువకులను ముఖ్యంగా కోరుతా ఉన్నా. తాండూరుకు సంబంధించినటువంటి యంగ్ లీడర్స్ కోర్ గ్రూప్ లో బీసీలను అదేవిధంగా ముదిరాజులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రజ్యోతి పేపర్ లో వచ్చిన ఆర్టికల్ ను పరిశీలించినట్టయితే బీసీల మీద ఉన్నత వర్గాల నాయకులకు ఎటువంటి అభిప్రాయం ఉందో స్పష్టమవుతుంది. బీసీల ఓట్లు లేకుండా ఉన్నత వర్గానికి సంబంధించిన ఏ ఒక్క నాయకుడైనా గాని గెలుస్తాడా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. బీసీలను కేవలం ఓట్లు వేసే యంత్రాలుగానే వాడుకుని ఈ పార్టీలు పార్టీ టికెట్లు ఇవ్వకుండా మోసం చేయడమే కాకుండా ఈ విధంగా ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడటం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ముదిరాజులను కూడా తీవ్రంగా దూషించడం జరిగింది. 15 అసెంబ్లీ స్థానాల్లో ముదిరాజుల ఓట్లు ముదిరాజులు వేసుకుంటే గెలిచే అవకాశం ఉన్న స్థానాలున్నాయి తెలంగాణలో. అదేవిధంగా 40 నుంచి 45 నియోజకవర్గాల్లో ముదిరాజుల ఓట్లు కీలకంగా ఉన్నాయి. అయినప్పటికీ ముదిరాజులను తాండూరు నుంచి తరిమేస్తామన్న మాటలను తీవ్రంగా ఖండిస్తూ ముదిరాజుల సహకారం లేకుండా తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడుతుందా అని ఆలోచించాల్సిన విషయం కూడా ఉంది అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ సోషల్ మీడియా కోర్ గ్రూప్ లో ఎవరైతే 4 వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణ బయటికి పొక్కింది, వార్తాపత్రికల్లో కూడా రావడం జరిగింది కాబట్టి ఆ వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది.